కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో. వేసేసావా? వేసాను. టీ తాగుతావా? ఆహా వద్దు అక్క, శ్రవంతక్క కేసింది, ఏం మందులు? డాక్టర్ గారు రాసిచ్చారుగా, అవే. ఏ? ఆహా, దాని మీద పేర్లేదు కవర్ లేదు కదా, అందుకని అడిగాను. వాటి పేరు స్రవంతి కంట పడకూడదని భార్గవ చెప్పాడు, అందుకే చాలా జాగ్రత్తగా కవర్ తీసిస్తాము. అదే అక్కెందుకు చూడకూడదు? అవి బలానికిచ్చే మందులని అబద్ధాలు చెప్పిస్తున్నావు. పిచ్చికిచ్చే మందులని తెలిస్తే స్రవంతి ఒప్పుకోదు కదా. అదేంటి, అక్క బావ కలిసి నాటకం ఆడుతున్నట్లయితే అంత రహస్యంగా అక్క కంట పడకుండా ఈ మందులు వేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏంటి హిమా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, ఆ మందులు ఎక్కడున్నాయో నీకు తెలుసా? నాకొకసారి చూపిస్తావా? ఎందుకు హిమా? ఊరికే చూద్దామని. అల్మారాలో ఉన్నాయి, తాళాలు అత్తయ్య దగ్గరున్నాయి, మధ్యాహ్నం వేయాలి కదా, అప్పుడు ఇస్తాలే. అలాగే. ఏమైంది? గాయత్రి రాజేష్ ను రిజెక్ట్ చేసిందట, విల్సన్ చెప్పాడు. రిజెక్ట్ చేసిందా? అంత ఆశ్చర్యపోతావు ఎందుకు? నువ్వు అనుకోలేదు ఎలా జరుగుతుందని. భయపడుతూనే ఉన్నాను, కానీ ఏ మూలో కొంచెం ఆశ కూడా ఉండింది. నేను గాయత్రికి ఎంతో చెప్పాను, ఏది వినిపించుకోవట్లేదో. ఇంతలోనే నిర్ణయం తీసుకోవడం, రాజేష్ కు చెప్పేయడం, అన్ని చేసేసింది. నాకు చాలా బాధగా ఉంది హేమా. రాజేష్ చాలా మంచి అబ్బాయి, గాయత్రి తనతో ఎంతో సుఖంగా ఉంటుందని చాలా ఆశపడ్డాను. ఐఎమ్ డిస్సాటిస్ఫైడ్. ఇంకా తను ఇంద్రని ఇష్టపడుతున్నట్లుంది, ఇతడి వల్ల మనకు సంతోషం లేకుండా పోతుంది హేమా. ఇందులో ఇంద్ర తప్పే ఉందండి. ఇంద్ర వల్లే కదా గాయత్రి రాజేష్ ను కాదంటుంది. దానికి ఇంద్ర ఏం చేస్తాడు జేమ్స్? తనేమన్నా నన్ను ఇష్టపడు అని గాయత్రిని బలవంతం చేశాడా? అతడి మనసు తెలిసి ఇంకా అతన్నే ఇష్టపడ్డాం గాయత్రి తప్పు కదూ. తప్పప్పుడు నాకు తెలియదు హేమా, ఇంద్ర ఉన్నాడు కాబట్టే గాయత్రి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ పోగొట్టుకుంది, అది మాత్రమే నాకు తెలుస్తుంది. ఆ అబ్బాయి ఎంత ఫూలిష్ గా ఆలోచిస్తున్నాడు చూడు, ఆ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది, ఇంకా తన పేరే జపం చేస్తున్నాడు. ఇట్ ఈస్ రెడిక్లస్. ఇంద్ర ప్రవర్తన కాదు, నీ మాటలు రెడిక్లస్ గా ఉన్నాయి. మన సమస్యలకు ఇంకొకరిని తప్పు పట్టడం, బ్లేమ్ చేయడం రెడిక్లస్ గా ఉంది. తప్పు మనలో ఉంది జేమ్స్, మన గాయత్రిలో ఉంది. అది అర్థం చేసుకోకుండా ఫేస్ చేయకుండా ఉండడం చాలా రెడిక్లస్ గా ఉంది. దయచేసి ఇంకోసారి ఇంద్రనేమి అనకండి ప్లీజ్. అయ్యా బాబోయ్, నీకు ఇంత కోపం కూడా వస్తుందా? వదలండి, నాకు పని ఉంది, రా ఇక్కడ కూర్చో. అంత కోపంగా ఉండకు, నాకు హార్ట్అటాక్ వస్తుంది. సారీ బాబా, నీ మేనల్లు ఇంకెప్పుడు ఏమీ అనను. సరేనా? మేనల్లుడని కాదు జేమ్స్, ఇంద్ర గాయత్రిని నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి మోసం చేసినా, ఇంకే విధంగానైనా నమ్మక ద్రోహం చేసినా, నేనే ముందు తనను బయట గెంటేదాన్ని. తనెప్పుడు అలా చేయలేదు, స్నేహంతో సోదరభావంతో తప్ప పొరపాటున కూడా గాయత్రిని వేరే భావంతో చూడలేదు. అలాంటప్పుడు ఇంద్రని తప్పు పట్టడం, తన వల్లే మనకు సంతోషం లేదండం ఎంత అన్యాయంగా అమానుషంగా ఉందో మీరే ఆలోచించండి. మనకు చేతనేది గాయత్రి ఆలోచనను ప్రవర్తనను మారుద్దాం, అంతేకాని ఇంద్రను మాత్రం ఏమీ అనద్దు. సారీ హేమా, నువ్వు అంటున్నది 100% కరెక్ట్. ఈ పెళ్లి జరగదన్న డిసప్పాయింట్మెంట్ తో ఏదేదో అన్నాను, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. రాజేష్ ఏమంటున్నట్టా?
తను డిసాపాయింట్ అయ్యాడు. కానీ ఏది మరీ సీరియస్ గా తీసుకునే క్యారెక్టర్ కాదంది, కాబట్టి ప్రాబ్లం లేదు. అదృష్టం ఏంటంటే విల్సన్ కూడా అంతే క్యాజువల్ గా తీసుకున్నాడు. ఈ సంఘటన వల్ల మా స్నేహంలో ఎలాంటి తేడా రాలేదు. ఎందుకు వస్తుందండి? మనమేం మాటిచ్చి వెనక్కి వెళ్ళలేదుగా, గాయత్రితో మాట్లాడాలనేగా అన్నాం. అవుననుకో, కానీ ఎందుకో కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మీ స్నేహం చాలా గట్టిదిలేండి, దానికి ఏమీ కాదు. అదేదో సిమెంట్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఏళ్ల తరబడి మన్నుతుంది. నేను గాయత్రితో మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. ఫలితం ఉంటుందా? ప్రయత్నించనివ్వండి. ఓకే. గాయత్రి. ఏంటి మమ్మీ? ఎందుకంత తొందరపడ్డా? తొందరపడ్డదేంటి? రాజేష్ నొద్దన్నావట? నిన్ను బాగా ఆలోచించుకోమంటే ఇదేనా నువ్వు చేసింది? మన మనసులో ఏదైనా ద్వంద్వం ఉంటే కదమ్మా మనం ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. నాలో ఏ డౌటు లేదు, నాకేం కావాలో నాకు బాగా తెలుసు. నువ్వు కావాలన్నది నీది కాదు అని కూడా తెలుసు కదా గాయత్రి. అందుకని సబ్స్టిట్యూట్ వెతుకున్నా మమ్మీ. ఆఖరికి టీ కాఫీ కూడా మనకి నచ్చిన బ్రాండ్ తప్ప ఇంకొకటి వాడడానికి ఇష్టపడం కదా. అలాంటిది మనిషినలా మార్చను. మరేం చేస్తావు, జీవితాంతం ఇలాగే ఉంటావా? ఉంటే మొండిగా మాట్లాడుతున్నావు గాయత్రి. పట్టుదల వేరు, మొండితనం వేరు. ఏదన్నా ఒక గొప్ప ఆశయాన్ని దృష్టిలో ఉంచుకుని దాన్ని సాధించాలని అహర్నిశలో కృషి చేయడం పట్టుదల. దాన్ని అందరూ హర్షిస్తారు. అర్థం లేని అసంభవమైన విషయాల కోసం జీవితాన్ని ధారపోసుకోవడం మొండితనమవుతుంది, మూర్ఖత్వమవుతుంది. చిన్నప్పుడు నువ్వు చందమామ కావాలి లేకపోతే అన్నం తిననూను మారాన్ చేస్తే సరదాగా ఉంటుంది. అది పెద్దయ్యాక చందమామ లేకపోతే జీవించడమే మానేస్తాను అంటే చాలా సిల్లీగా ఉంటుంది, చిన్నపిల్లలా ఉంటుంది. నువ్వు అలాగే చేస్తున్నావు ఎందుకు గాయత్రి? ఇంతవరకు నీ ఆలోచనలు, ప్రవర్తన ఎంతో మెచ్యూర్గా ఉండేవి, ఇప్పుడేమైంది? ఎండమావుల్లోని నీరు వెంట పరిగెడుతూ కళ్ళెదురుగా ఉన్న అమృతాన్ని చూడనంటున్నావు. చందమామ కోసం చేతులు చాస్తూ ఇల్లంతా వెలుగును నింపుతున్న దీపాన్ని అందుకోనంటున్నావు. ఇది కరెక్టేనా? నువ్వు ఇంద్రబావని చేసుకుంటానంటున్నావు, అందుకే రాజేష్ నొద్దంటున్నావు. కానీ ఒక్కటి ఆలోచించు, మన కోసం దేవుడు ఎవరో ఒకరిని ఎక్కడో ఒకచోట తప్పకుండా పుట్టిస్తాడని నువ్వే అంటుంటావుగా. నీకోసం ఇంద్రను కాదు రాజేష్ని పుట్టించాడేమో. అందుకే ఇంద్ర వేరొకరిని, రాజేష్ నిన్ను ఇష్టపడుతున్నారేమో. నీ మొండితనంతో నువ్వు అది గమనించకుండా ఒక అందమైన బంధాన్ని, నీకోసమే పుట్టిన మనిషిని చేయి చేతులా వదులుకుంటున్నావేమో. ఆలోచించు. బాధపడుతున్నావా? సారీరా, అది నా ఉద్దేశం కాదు. నీ జీవితాన్ని నువ్వు వృధా చేసుకోకూడదని అలా అంటున్నాను. కోరుకున్న సహచరుడు వెంట రాడని ప్రయాణం ఆగిపోకూడదు గాయత్రి. ఏ ఒక్కరి కోసమూ ఈ జీవన శ్రమం తాగిపోకూడదు. తెలుసు మమ్మీ, నువ్వు చెప్పేది అక్షరంగా నిజం, అది నాకు తెలుస్తోంది. కానీ అదంతా ఇక్కడ అర్థమవుతోంది, కానీ ఇక్కడ అర్థం కావట్లేదు, అంతేనా? అవుతుంది నెమ్మదిగా ఇదంతా నీ మనసుకు కూడా అర్థమవుతుంది. ఐఎమ్ ష్యూర్. ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ టూ. నేను చెప్పింది ఆలోచిస్తావుగా? చక్రాకం 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 చక్రాకం.
రై సారీ త్వరగా వెయ్యి. అబ్బా నువ్వు వేసేవా కాడు, నువ్వు వేసి ఉండొచ్చు కదా జయ్యా, నాకు లైఫ్ వచ్చేది. గాయత్రి రాజేష్ వచ్చాడు. హాయ్ రాజేష్. హలో. ఇన్ని రోజులు రాలేదే? కొంచెం బిజీగా ఉన్నాను. నా మీద కోపం వచ్చిందని ఎంత భయపడ్డానో తెలుసా? సిల్లీ గూస్, నీ మీద కోపం ఎందుకు వస్తుంది? జరిగింది ఏది, మన ఫ్రెండ్షిప్ కడ్డురాదని చెప్పా కదా. సరే అయితే పైకి రా. నాకు ఈ అమ్మాయి అసలు అర్థం కాదురా. రాజేష్ ని చూసి ఎంత సంతోషం ఉందో చూడు, అయినా పెళ్ళొద్దంటుంది. రా. హాయ్ రాజేష్. హాయ్. హాయ్ ఇంద్రా. హాయ్ జయ. కమ్ ఆన్ జాయిన్ us. ఈ రౌండ్ కానివ్వండి, మళ్ళీ జాయిన్ అవుతాను. ఓకే. నా టర్న్ కదా. రాజేష్ నీలాగా దొంగ కాదు, మర్యాదగా ముందు ఆ కార్డ్ పడేసి వేరే కార్డ్ తీసుకో. అబ్బా చెయ్యి నొప్పి, వదులు బావా. రామల తర్వాత ముందు ఆ కార్డ్ పడే. అంతా చీటింగ్. ఇప్పుడు దొరికాడు, మొత్తం గేమ్ అంతా పోయింది. ఓడిపోతుందంటే చాలు, లేచి పరిగెడుతుంది. చీట్ రాజేష్, చిన్నప్పుడు కూడా ఇలాగే చీట్ చేసేదా? ఇంతేనా, ఇంతకు డబుల్ చేసేది. నా చేతిలో బాగా దెబ్బలు తిని చూడు జేమ్స్ అంటూ కంప్లైంట్ చేసేది. ఈసారి సరిగ్గా ఆడు, ఆడు లేకపోతే మేమంతా కలిసి పనిష్మెంట్ ఇస్తాం. జాగ్రత్త, నీకు వస్తున్నా రాజేష్. ఓకే. ఏంటి సీక్రెట్, ఇద్దరు కలిసి చీట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు, ఇంద్రా ఈజ్ లక్కీ అంటున్నాను. రాజేష్ నేను, నువ్వు జయా ఇద్దరు. మిమ్మల్ని గాయత్రి ఇంత ఇష్టపడుతుందంటే చాలా లక్కీ కదా. యు రైట్, ఇంత మంచి ఫ్రెండ్ దొరికినందుకు వి ఆర్ లక్కీ. నాకు జెలస్ గా అనిపిస్తోంది, నాకన్నా మీరిద్దరు చాలా క్లోజ్ అయిపోయారు. లేదు రాజేష్, గాయత్రికి నువ్వు అంటే అందరికన్నా ఎక్కువ ఇష్టం. అవునా గాయత్రి? నిన్ను చంపేస్తాను. నాకు ఎండాకాలం రాత్రులు అంటే బాగా ఇష్టం. ఆ వెన్నెల, నైట్ క్వీన్ వాసన, అబ్బా ఎంత ప్రెజెంట్ గా ఉందో. నువ్వు రాజేష్ ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు?